మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాణశంకర్ నాయక్ తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు రాలేదు, వాళ్ళకి భయపడి రాలేదని చెప్పేసి ఈ సన్యాసులు, అరే సన్యాసులారా మీకు తమ్మో ధైర్యం ఉన్నదా? ఇవాళ తెలుసరా, హుజూర్నగర్ గడ్డ పైన గులాబు చెడ్డ ఎగురుతుంది పెద్ద మెజార్టీతోటి. మా కేసీఆర్ గారు రాకున్నా మా కేటీఆర్ గారు ఒకే ఒకసారి రోడ్ షోకి వచ్చారు. హరీష్ రావు గారు రాకున్నా ఏది చేయకుండా ఇవాళ ప్రజలు అర్థం చేసుకొని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అయితేనే అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ హుజూర్నగర్ గడ్డ పైన గులాబీ జెండా ఎగరేస్తున్నాం మంచి మెజార్టీతోటి. ఎవరైతే కష్టపడ్డారో ఎలక్షన్ అప్పుడు హుజూర్నగర్ మల్లేశ్వరి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, అది ఇంతకుముందు కాంగ్రెస్ కంచుకోట, ఇవాళ మెజార్టీ వస్తుంది. ఇవాళ గౌరవ పెద్దలు సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, నేను మాజీ ఎమ్మెల్యే చంద్రరావు గారికి ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీ తోటి గులాబీ జెండా ఎగరేస్తున్నాం. మరి ఇవాళ గంత ఎగిరారు ఈ 3 ఫీట్ల మనిషి, ఇవాళ పేర్లు తీసుకొని మనం పెద్దలు చేయడం వేస్ట్. గతంలో కూడా మీ 2019లో మీరు పోటీ చేసి ప్రభుత్వం వస్తే నేను రాజీనామా, మొత్తం ఫ్యామిలీ మేము రాజీనామా చేస్తాము, రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నాడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఎందుకు తీసుకోలేదు? సిగ్గుక్షణం ఉండాలి కదా మనిషికి. ఇవాళ ఎంతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి హుజూర్నగర్లో, మరి ఇప్పటికైనా సిగ్గుక్షణం తెచ్చుకొని రేపు గెలిచిన తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారో నిర్ణయం మీరే తీసుకోండి, మీకే వదులుతున్నామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దీనికి హుజూర్నగర్ ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఆర్టీసీ సోదరులకు మరోసారి విజ్ఞప్తి, దయచేసి సమ్మెను విరమించి చర్చకు రావాలి, మీ సమస్యలు నెరవేర్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.